నమస్కారం, నా పేరు శేష్ బాబు. ఇంతకుముందు మన ఆంధ్ర రాజకీయాల గురించి, అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మన సోషల్ సిచ్యువేషను, మన ఆర్థిక పరిస్థితి, మన సాంఘిక పరిస్థితి ఎట్లా ఉంది ఏంటి, దాని గురించి కొన్ని వీడియోలు పోస్ట్ చేశాను. అదే సిరీస్లో ఇప్పుడు ఈరోజు మరికొన్ని విషయాలు మాట్లాడదలుచుకున్నాను. మన ఆంధ్రులకి ఒక చెడ్డ పేరు ఉంది. చెడ్డ పేరు అనే కంటే ఒక టైటిల్ ఉంది. ఏంటంటే ఆంధ్రులు ఆరంభసూరులు అని. అంతేకాకుండా ఇప్పుడు ఇంకొక కొత్త టైటిల్ కూడా ఒకటి యాడ్ అవుతుంది. ఏంటంటే అది ఆంధ్రులు పరమ నీచులు, ఆంధ్రులు సెల్ఫ్ డిస్ట్రక్టివ్, ఆంధ్రులు సెల్ఫ్ గోల్ చేసుకుంటారు అని. ఎందుకంటే ప్రతి 5 సంవత్సరాలకి ఏదో రకంగా మనల్ని మనం మోసం చేసుకుని మన గొయ్యి మనమే తవ్వుకుంటాం. అదేవిధంగా నీచుల్ని దుర్మార్గుల్ని ఎన్నుకుని మన రాష్ట్రాన్ని పాడు చేసుకుంటాం, మనకు అలవాటే. మన రాష్ట్రాన్ని మనం బాగు చేసే కంటే కూడా ఎప్పుడు కూడా మనం పొరుగు రాష్ట్రాలకు ఎప్పుడు కూడా బాగు చేయడానికి ప్రయత్నం చేసాం. అటు ఒరిస్సా కానీ, ఇటు కర్ణాటకకు కానీ, లేకపోతే తమిళనాడుకు కానీ, తమిళనాడులో మొత్తం అంతా ఫిల్మ్ ఇండస్ట్రీ పెట్టి చాలా కాలం, అదేవిధంగా తెలంగాణ మొత్తాన్ని డెవలప్ చేసి, హైదరాబాద్ డెవలప్ చేసి ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా అక్కడే తీసుకెళ్ళి, ఐటీ ఇండస్ట్రీ మొత్తం అక్కడే తీసుకెళ్ళి, దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఈ ఆంధ్ర ప్రాంత ద్రోహులకి, ఆంధ్ర ప్రాంతానికి ఎవరైతే ఎనిమీస్గా ఉన్నారో మొదటి నుంచి, రాజశేఖర రెడ్డి వాజ్ ది నెంబర్ 1 ఎనిమీ. కేసీఆర్ కాదు, ది బిగ్గెస్ట్ ఎనిమీ ఆఫ్ ఆంధ్ర ఈజ్ రాజశేఖర రెడ్డి. ఆంధ్ర ప్రజల మీద ఒక ప్రేమ లేక అభిమానంతో ఉండి వచ్చిన నాయకుడేం కాదు. అటువంటి నాయకుడల్లో ఎవరంటే ఓన్లీ చంద్రబాబు నాయుడు. మన ఆంధ్ర ప్రజలు ఏదో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ అందరినీ కూడా ఇది చేయాలని చెప్పి ఇంటరామారావు గారు మొదట్లో, దాని తర్వాత తెలుగుదేశం పార్టీ మన చంద్రబాబు నాయుడు గారి అధీనంలో ఉన్నటువంటి పార్టీ ఎంతో మేలు చేయడానికి ట్రై చేసింది. అదేవిధంగా ఇప్పుడు మన ఆంధ్ర నుంచి వచ్చిన కుర్రాళ్ళందరూ కూడా మొత్తం ప్రపంచ దేశాలన్నింటిలోనూ వెళ్ళి దగ్గర 30 లక్షల మంది ఆంధ్ర నుంచి బెనిఫిట్ అయ్యి బయటికి వెళ్ళినట్టున్నారు. మీరు నమ్మలేరేమో ఈ నంబరు. ఇంకా 3 మిలియన్ పీపుల్ వీ హ్యావ్ గాన్ అవుట్. ఎందుకు 1987, 1986, 1987, 1985 నుంచి వెళ్ళినాళ్ళు. సో అటువంటి పరిస్థితుల్లో మనం ఒకప్పుడు ఉండేవాళ్ళం. ఎందుకు మన ప్రోగ్రెసివ్గా ఈ తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే పరిపాలన ఉందో ఆ టైంలో, కానీ తర్వాత ప్రతి 5 సంవత్సరాలకి ఏదో రకంగా మనల్ని మనం నాశనం చేసుకుంటాం, వేరే పార్టీని గెలిపించడం, ఇది దుర్మార్గ పార్టీలని గెలిపించి అది మొత్తం నాశనం చేయటం, తర్వాత మన ప్రగతి అంతా నాశనం చేసి విగ్రహాలు వాళ్ళతో విగ్రహాలు పెట్టించుకుంటాం, తర్వాత వాళ్ళతో మొత్తం పాదయాత్రలు చేయించుకుని వాళ్ళందరికీ పూలమాలలు వేయటం, ఓదార్పు యాత్రలు చేయటం, ఆ ఓదార్పు యాత్రలకి వాళ్ళందరికీ సన్మానాలు చేయటం. ఇప్పుడు మనకు మనమే ఓదార్పు యాత్రలు చేసుకునే పరిస్థితి. ఇప్పుడు ఇంత దరిద్ర పరిస్థితి తెచ్చుకోవడానికి చేతులారా చేసుకున్నారు. దీనికి ముఖ్యంగా కారణం ఎవరంటే తెలుగుదేశం పార్టీ చేసిందేం లేదు. తెలుగుదేశం పార్టీ కరప్షన్ లేదు, ప్రాజెక్టులన్నీ కూడా చేశారు. ఏదైతే టెండర్ల ప్రకారం ఎవరైతే టెండర్లు గెలుచుకున్నారో వాళ్ళకి ఇవ్వటం, ఇదంతా జరిగింది. ఇంతవరకు ఇప్పుడు కూడా ఒక్క చిన్న విషయం కూడా ఏమి ప్రూవ్ చేయలేకపోయారు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ కన్ఫర్మ్డ్, ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు ఏదైతే ఉందో ఆ పనులు చాలా కాంపిటేటివ్గా బిడ్డింగ్ చేసి దాని ప్రకారం పనులు చేసి మొత్తం పనులన్నీ కంప్లీట్ చేస్తారు. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇటు మన అమరావతిలో కూడా అంతే. అమరావతిలో జరిగిన ప్రాజెక్టు పనులన్నీ కూడా చూస్తే కనుక ఎంతో అతి వేగంగా అతి తక్కువ రేటుకి జరిగింది. అందుట్లో ఏంటి, ఈ చేసిన కంపెనీస్ అయ్యి కూడా ఓన్లీ చిన్న చిన్న కంపెనీస్ కాదు, ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ కంపెనీస్, ఎల్ఎన్టి, తర్వాత షాపూర్జీ పనులు, ఇవన్నీ. సో వీళ్ళ దగ్గర ఇప్పుడు వీళ్ళ కన్స్ట్రక్షన్ ప్రొసీజర్ కానీ లేదా వాళ్ళ ప్రాసెస్ కానీ మంచి ప్రాసెస్ ఉంది కాబట్టి వాళ్ళు విన్ చేయటం, వాళ్ళకి ఇవ్వటం జరిగింది. వాళ్ళు ఉండబట్టే మనకి ఇంకా 1 రూపాయి తక్కువకి ప్రాజెక్ట్ పనులు జరిగినాయి వేగంగా. లేకపోతే కనుక ఈ చిన్నచిన్నాళ్ళకి ఇస్తే కనుక అది మొత్తం డిలే అయిపోయి ఇంకా ప్రాజెక్ట్ కాస్ట్ డబుల్ అయిపోయేది. సో వీళ్ళు ఈ దొంగ కమిటీలను వేసి ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంటు వాళ్ళ మీద ఏదో రకంగా బురద జల్లాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అదంతా మీరు చూస్తూనే ఉన్నారు రోజు ఈ అసెంబ్లీ. ఇదేనా మీరు ఎన్నుకున్న గవర్నమెంట్ అని చెప్పి మిమ్మల్ని అందరినీ ఆంధ్రప్రదేశ్ని అడుగుతున్నాను. దీనికి ఒక రకంగా పూర్తిగా తప్పు పట్టాలంటే
మన మాల మాదిగ తమ్ముళ్ళది అన్నలది. ఎందుకంటే వీళ్ళు మొదటి నుంచి కూడా రాంగ్ పార్టీకి ఓటు వేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు చదువు లేక కానీ, లేకపోతే విజ్ఞానం లేక కానీ, లేకపోతే ఈ చిన్న చిన్న విషయాలకి కక్కుర్తిపడి ఏది ఈ పార్టీ వస్తే కనుక నాకు ఫ్రీగా ఈ డబ్బులు ఇస్తారు, ఈ 500 ఇస్తారు, 5000 ఇస్తారు, లేకపోతే 200 యూనిట్లు కరెంట్ ఇస్తారు ఫ్రీగా అని చెప్పి వాళ్ళ భవిష్యత్తును వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. ఇది ఇప్పటి నుంచి కాదు, లాస్ట్ 60-70 సంవత్సరాల నుంచి కూడా మన భారతదేశాన్ని నాశనం చేసింది ఎవరంటే షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్, మన మాల మాదిగ ఎరుకుల యానాది ఇటువంటి వీళ్ళంతా కూడా కలిసి ఒక రకంగా మన దేశాన్ని నాశనం చేస్తారని చెప్పి చెప్పగలం. వాళ్ళని ఎంత ఎడ్యుకేట్ చేయటానికి ప్రయత్నించినా కానీ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఒక కోటి, వాళ్ళు ఒక యూనియన్ లాగా, ఒక కోటి లాగా, మేము మాలలు అందరం ఒకటి, మా మాదిగలు అందరం ఒకటి. సరే, ఈ మన పెద్ద మాదిగ ఉన్నాడు, మన నాయకుడు, మాదిగల నాయకుడు మందకృష్ణ, ఆయన కూడా చేసిందని లేదు. ఎందుకంటే వాళ్ళని ఒక రకంగా అరే బాబు, మన రాష్ట్రం బాగుపడితే మనందరికీ కూడా పని ఉంటుంది, మనందరం కూడా బాగుపడతాము, ప్రతి ఒక్కరికి కూడా తిండి తిప్పలు సదుపాయాలు అన్నీ కూడా కలుగుతాయి, మన రాష్ట్రం బాగుపడితే మనం ఆటోమేటిక్గా బాగుపడతాం అనేది ఎవరో కూడా లీడర్షిప్ అనేది లేదు ఈ యొక్క షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్లో. దాని వలన మనం నాశనం అయిపోయాం ఒక రకంగా. ఎందుకంటే ఈ ఎడ్యుకేటెడ్ పీపుల్లో కూడా ఈ కుల మత తత్వం ఒకటి పెరిగిపోయింది. ఈ సాయిబులు ఉన్నారు, సాయిబులు ఎప్పుడు కూడా ఆ రాంగ్ పార్టీకి ఓటేసారు, ఇది కాంగ్రెస్ పార్టీకి కానీ దాని తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీకి. ఈ అదేవిధంగా ఈ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో ఈ వైఎస్ఆర్సీపీకి కాంగ్రెస్కి వాళ్ళు ఓటేయటం వలన వాళ్ళకి వచ్చిన బెనిఫిట్ ఏంటని అడుగుతున్నాను నేను. ఏమీ లేదు. ఎప్పుడైతే టీడీపీ అధికారంలో ఉందో మన ముస్లిం కుర్రాళ్ళందరూ కూడా చక్కగా ఎడ్యుకేట్ అయ్యి వాళ్ళు ఈ టెక్నాలజీ నాటిలోనే జాబ్స్ అయ్యి వచ్చినాయి, ఆ విధంగా చేశారు. కానీ ఇప్పుడు ఇంతకుముందు బీజేపీతో టీడీపీ కలిసిందనో ఇంకోటనో ఏదో ఒక సాకులు చూపించి వాళ్ళు వైఎస్ఆర్సీపీకి, అసలు వైఎస్ఆర్సీపీ గురించి మీకు ఏం తెలుసు ముస్లిమ్స్కి, ముస్లిమ్స్కి వైఎస్ఆర్సీపీ చేసింది ఏంటి? ఏమీ లేదు, జీరో. రాజశేఖర రెడ్డి అని చేశాడా, లేదా కాంగ్రెస్ పార్టీ అని చేసిందా మీకు మిమ్మల్ని పైకి తీసుకురావడానికి? ఏమీ లేదు. మీరు అదే అధోగతిలో ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకొని భవిష్యత్ ఏంటన్నది మీరు ఆలోచించుకోవాలా. ఎందుకంటే మీ భవిష్యత్తు ఎప్పుడంటే దేశం యొక్క భవిష్యత్తే మీ భవిష్యత్తు. దేశం ఎప్పుడైతే కిందకి వెళ్తుందో అప్పుడు మీరు కూడా కిందకి పోతారు. అదే మీ యొక్క మొదటి నుంచి కూడా అదే తప్పులు చేస్తున్నారు ఈ ముస్లిమ్స్. కాబట్టి అది కూడా మీరు మానుకోవాలా. అదేవిధంగా ఈ షెడ్యూల్ కేస్ షెడ్యూల్ ట్రైబ్స్ కూడా ఒక లీడర్షిప్ అనేది లేదు కాబట్టి వాళ్ళకి ప్రొవైడెడ్ వీ హ్యాడ్ టు యూనో గివ్ సమ్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ అబౌట్ ది స్టేట్, ఏ విధంగా మనం ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి వాళ్ళందరూ ఏ విధంగా సహాయపడగలరు, దానివల్ల వాళ్ళకు ఉన్న బెనిఫిట్ ఏంటన్నది మనం వాళ్ళకి చెప్తే తప్పితే ఈ మన రాష్ట్రం మళ్ళీ బాగుపడే ఇదే నాకు కనపడటం లేదు. ఓకే, ఈ రెండు ముక్కలు మాట్లాడదలుచుకున్నాను. తర్వాత రెండోది రేపు నెక్స్ట్ విషయం మన ఈ ఇండస్ట్రియలైజేషన్ గురించి ప్రయత్నం చేస్తున్నాడు ఈ కొత్త చీఫ్ మినిస్టర్ అని చెప్పి అంటున్నారు, దాని గురించి కొన్ని ముక్కలు చెప్పదలుచుకున్నాను. ఓకే, ఉంటాను, బై.